లో ఎటు చూసినా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎవరి కంటి వైపు చూసినా కంట తడే వస్తుంది. బాధిత కుటుంబాలు పరామర్శించేందుకు వచ్చిన ప్రముఖులు, బంధువులు, గ్రామస్తులతో మల్లవల్లి కన్నీరు పర్వతమైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 6 మృతదేహాలు పోస్ట్ మార్టం పూర్తి చేసుకుని బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామానికి చేరాయి. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి విషాద ఛాయలు అలుముకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు వద్ద కారు కాలువలోకి దూసుకు వెళ్లి మల్లవల్లికి చెందిన 6 మృతి చెందారు. గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ, శివకుమారి, సులోచన, విజయలక్ష్మి, జగదీశ్వరి, 2 చిన్నారి వన్యశ్రీతో కలిసి నిన్న ఉదయం 9 గ్రామం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పూళ్లకు బయలుదేరి వెళ్లారు. అక్కడ పుష్పాలంకరణ కార్యక్రమంలో పాల్గొని తిరిగి గ్రామానికి వస్తుండగా దెందులూరు వద్ద డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం కారణంగా కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయింది. అక్కడికక్కడే 5 మహిళలు, చిన్నారి మృతి చెందారు. మరో వ్యక్తి, బాలుడు, తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలు గ్రామానికి చేరుకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన 6 మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద ఘటనపై సీఎం విచారం కూడా వ్యక్తం చేశారు.